సిద్దిపేట జిల్లా మిర్రద్ది మండలంలోని బేగంపేట కాచిపూర్ రుద్రారం మల్లుపల్లి లింగుపల్లి గ్రామాలలో ప్రజా ప్రతినిధులతో కలిసి ఎంపీపీ గజ్జల సాయిలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోటే హరితహారం విజయవంతమవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మీలింగం సర్పంచ్లు అనసూయ ప్రతాప్ మమత మధు శాంతమ్మ భారతి భూపతి గౌడ్ బాలనరసింహులు నాయకులు వెంకటరెడ్డి బాపురెడ్డి విక్షపతి ఎంపీటీసీ మహారాణి బాలగౌడ్ ఎంపీడీఓ సుధాకర్ కార్యదర్శులు అరుణ ఉషారాణి పలువురు పాల్గొన్నారు. మరి బేగంపేట కాజీపూర్ రుద్రారం మల్లపల్లి లింగుపల్లి గ్రామాలలో హరితహార కార్యక్రమం మొక్కలు నాటడం జరిగింది. వాస్తవంగా గౌరవ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మన రామలింగన్న గారి ఆదేశాల మేరకు మరి ఆర్థిక శాఖ మంత్రులు హరిశన్న ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మిర్దొడ్డి మండలంలో టోటల్ అన్ని గ్రామాలు హరితహార కార్యక్రమం చేయడం జరిగింది. హరితహార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు ఐదు మొక్కలను కాపాడితే ఈ కాల్షియం నుంచి విముక్తి చెందుతామని గవర్నమెంట్ యొక్క పాలసీ. మరి ప్రపంచ దేశాలను అతలంకుతలం చేస్తున్నటువంటి తరుణంలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి రామలింగారెడ్డి గారి ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాలు మొక్కలు పెట్టడం జరిగింది. మొక్కలు పెట్టడంలో ప్రతి ఒక్క మొక్కను పంచాయతీ నెంబర్లు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడు మొక్కను కాపాడేటువంటి దిశ చేసినప్పుడే మంచి ఉంటుందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. జై తెలంగాణ. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మన ఎమ్మెల్యే మన ఆదేశాల మీద కాపాడడం మన సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ మన గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరి చెట్టు కాపాడాలని చెప్తున్నాను.